మహబూబ్ నగర్ అభివృద్ధి నిరంతరం ప్రజల క్షేమమే ధ్యేయంగా అనుక్షణం కష్టపడి పనిచేస్తున్నామని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పట్టణ ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక గురు పూజోత్సవం మరియు పట్టణ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మహబూబ్ నగర్ ఎంతో వెనుకబడి ఉండేదని, సరైన విద్యుత్ సరఫరా లేక రోడ్లు మౌలిక సదుపాయాలు బాగాలేక జనం ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపేవారు కాదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేశామన్నారు. ఫలితంగా అనేక మంది ప్రైవేట్ టీచర్లకు అవకాశం లభిస్తుందని, ఉపాధి లభిస్తుందని తెలిపారు. అభివృద్ధి నిరోధకుల పట్ల నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. పట్టణ ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు మలేష్, ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్, అనంతరెడ్డి, చల్మారెడ్డి, లక్ష్మణ్ గౌడ్, అంజనీయులు, నరసింహులు, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ కృష్ణా నీరు తీసుకొచ్చి ఈ ట్యాంక్ బండ్ నింపుతుంటే కృష్ణా రివర్ వాటర్ మురుగి నీళ్ళతో నింపిన ఈ చెరువుని ఖాళీ చేయించిన అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా చేస్తే తయారు చేయాలా ఇంత అని వాళ్ళు కన్సల్టెంట్ ఇచ్చి దక్షిణ భారతదేశంలో లేనటువంటిది పెద్దది ఉండాలని చెప్పి చదువుకునేవాళ్ళు మాట్లాడతారేమో ఏమనిపించదు. చదువుకునేవాళ్ళు మాట్లాడతారు చూడు ఎంత బాధ అనిపిస్తాయంటే చదువుకునేవాళ్ళు మాట్లాడితే కులం మతం ఏ మతం ఊడుతూ లేదు వచ్చినట్టు ఏ కులం ఊడుతూ తెలియదు కదా. మనిషి మనకు ఆపదలు ఆదుకుంటారా లేదా అనేది తయారు చేయలేదు. సభ్యత సంస్కారం నేర్పండి. చదువు దాని ముఖ్యం. చదువుకోవడం చెప్తారు చదువు టీచర్లు వర్షం వస్తే స్కూలే బంద్ అవుతుంది. చదువుతారు తెలివితేటలు ఎక్కువైతే పిల్లలు చిన్న పిల్లలకి నాలెడ్జ్ కూడా ఎక్కువ వస్తుంది. పుట్టుకుతారే కులం మతం పిచ్చి లేకుండా ఎదుగుతారు వాడు చాలా గొప్పవాడు అక్కడ తయారు చేయాలి.